అంటే నా అంగీకారంతో సంబంధం లేకుండానే నువ్వే ఒక నిర్ణయానికి వచ్చావన్నమాట. మీరు అంగీకరించకపోవడానికి అభ్యంతరం ఏం లేదు డాడీ. అమెరికా నుండి ఇండియా వచ్చి మనల్ని దగా చేయాలని చూసిన స్మగ్లర్ కన్నా ఇండియా నుండి అమెరికా వెళ్లి ప్రఖ్యాత సింగర్ గా పేరు డబ్బు సంపాదించిన మిస్టర్ అబ్బాస్ రత్నకుమార్ కోటి రెట్లు అయ్యి డాడీ. అబ్బాస్ రత్నకుమార్ అదేం పేరు? పాప్ సింగర్స్ అబ్బాస్ పేరు విన్నారా? వాళ్ళని చికాగోలో ఓడించి అబ్బాస్ రత్నకుమార్ అనే బిరుదు సంపాదించారు. అబ్బా అంత గొప్ప సింగరా? అవును డాడీ, మన సుబ్బారాయుడు మావయ్య గారి ఇంట్లో ఉంటున్నారు. మావయ్యకి దూర బంధువు కూడా. ఆయనకి అంత గొప్ప బంధువు ఉన్నట్టు నాకు తెలియదే. అదేమో నాకు తెలియదు డాడీ, ఆయన తప్ప నేను మరెవరిని పెళ్లి చేసుకోను. సుబ్బారాయుడికి వెంటనే కబురు పెడతాను. అయ్యో అలా కబురు పెడితే ఆయన తప్పుగా అనుకోరు. ఆయన చాలా గొప్ప ఆయన డాడీ, మీరే స్వయంగా వెళ్లి మాట్లాడితే మంచిది. ఏంటి సుబ్బారాయుడు కొంపకు నేను వెళ్ళాలా? అలా అని కాదు, మీ కాబోయే అల్లుడున్న చోటికి కూతుర్ని చేసుకోమని కోరుతూ మీరు వెళ్ళడమే మంచిది. వెళ్ళండి డాడీ ప్లీజ్. నమస్కారం బావా. కులాసైనా ఏం చెల్లిమా, బావున్నావా? ఎవరు? గజపతిరాయుడు బావ గారా, మీరు నాకు నమస్కారం పెడుతున్నారా? ఇప్పుడు నేను తాగున్నాను లేక మీరు తాగున్నారో అనుమానంగా ఉంది. క్షమించు బావా, ఏదో ఆవేశంలో ఆ రోజు అలా జరిగిపోయింది, అందుకేగా సారీ చెప్పడానికి వచ్చాను. కేవలం అందుకోసమే వచ్చావా? వేరే ఏమన్నా పనుందా? ఉందా అంటే ఉన్నట్టే అనుకో. మీ దూర బంధువు ఎవరో అమెరికా నుంచి వచ్చారట కదా, ఎవరతను? అవును వచ్చాడు, మా పెదనాన్నగారి భార్య గారి తమ్ముడు గారి మరిది గారి కొడుకు గారి వేలు విడిచిన మేనమామకు పెత్తల్లి మనవడు, నీకు అల్లుడు వరుస అవుతాడు. అడుగు వస్తున్నాడు, మాట్లాడు కానీ జాగ్రత్తగా మాట్లాడు. అతను అదో మాత్రం జుట్లో ఎంటికి దొరికిందా, జుట్టంతా లాగేస్తాడు. పద పద పదవే, మనం పొద్దులు రాసుకుందాం. నన్ను చూస్తుంటే చందాకొచ్చిన వాళ్ళ కనబడుతున్నానా? వై నాట్, నీకన్నా డాబుగా ఉన్న వాళ్ళు నా దగ్గర డబ్బు తీసుకోవడానికి వస్తారు. యు నో సంథింగ్, నేనిచ్చే చందా తీసుకోవడానికి కూడా ఒక అర్హత ఉండాలి. ఐ మీన్ టు సే స్టేటస్. రూపమా అమ్మాయి మిమ్మల్ని ప్రేమించింది, ఆ విషయమే మీతో మాట్లాడడానికి వచ్చాను. ఓ మీరా, రూపా డియర్ ఫాదర్ తండ్రి, కమాన్ 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 కమాన్, ప్లీజ్ సిట్ డౌన్. వాట్ యు లైక్ టు హావ్? హాట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స, సాల్టీన్, బోర్న్విటా, అంబల్? అంబల్? వాట్, అదే డ్రింక్? ఇట్స్ అన్ ఇంపార్టెంట్ డ్రింక్ ఫ్రమ్ ఐరోపా, నెవర్ మైండ్ ఇట్, ఇట్ ఇస్ ఎ స్పెషల్ మెయిన్ ఫర్ పీపుల్ లైక్ యు. ఐ సీ. యా, చూడు మిస్టర్ రత్నకుమార్, మీరు మాట్లాడడంలో కూడా చాలా స్మార్ట్. సామాన్యంగా నేను ఇటువంటి ఇళ్లకు రాను, మీకోసం మా అమ్మాయి కోసం నేను ఇక్కడికి వచ్చాను. ప్రొసీడ్ ప్రొసీడ్. రూప మిమ్మల్ని తప్ప మరెవరిని పెళ్ళాడనని ఒంటికాల మీద నిలిచింది. వాట్, పెళ్ళ? ఎంతమంది ఎంతమంది నన్ను ఇలా పెళ్లి కోసం ఒత్తిడి చేస్తారు? పిల్లలు ఇస్తామంటారు, కట్నాలు ఇస్తామంటారు, కానుకలు ఇస్తామంటారు. వాట్ కెన్ ఐ డూ? లుక్ మిస్టర్ గజపతి రాయుడు, ఇంతకు ముందు మిమ్మల్ని వెల్కమ్ చేసినవే మా కుక్కలు. వాటికి ముద్దుగా కుచ్చేరా అని పేరు పెట్టుకున్నారు. కుచ్చేరా టెక్స్టైల్స్ లో కోటి రూపాయల షేర్స్ వాటి పేరు మీద ఉన్నాయి. వాటి ఫుడ్ కోసం స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అమెరికా నుంచి రోజుకి 4 ట్రిప్స్ వస్తాయి. ఇటువంటి కుక్కలు నా దగ్గర 40-50 ఉన్నాయి. ఇలా ఉండగా నా కట్నాలు కావాలా, కానుకలు కావాలా? సపోజ్ నా స్టేటస్ కు తగినట్టు అడిగానే అనుకోండి, విల్ యూ గివ్ ఇట్? ఈ మాటలు మీరు ఎక్కడన్నా వినట్టుందా లేదా మీరే అన్నట్టుందా? అదేం కాదు, మీరు సంపన్నులను విన్నాను, చాలా సంతోషం. నాకు కూడా కనుచూపు మేర వరకు పొలాలు తోటలో ఉన్నాయి. మా అమ్మాయి కోసం అనేక మంది పడిగాపులు పడి ఉన్నారు. నేను ఈ ప్రాంతంలో చాలా పలుకుబడి గల పెద్ద మనిషి అని పేరున్నవాడిని. కనుచూపు మేర వరకు పొలాలు ఎందుకండి? మనకు భూమి ఎంత కావాలి? 6 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 4 అడుగుల లోతు. నాకు డబ్బులో పుట్టిన అమ్మాయి కాదు సార్ కావాల్సింది, పుట్టిన చోట గౌరవం తెచ్చే అమ్మాయి కావాలి. నాకు పెద్ద మనుషులు అక్కర్లేదు, మీరు మనుషులైతే చాలు. మీకు తెలియదే ఉంది, డబ్బుతో ఏమైనా చేయొచ్చు. నాకున్న సిరి సంపదతో మీకేం కావాలంటే అది మీకు ఇవ్వగలను, నన్ను ఏం చేయమంటే అది చేయగలను. ఐ సే, ఇదేమిటి ఈలా? ఈ ఈలలోనే ఉంది మొత్తం గోళ. లోపల మా గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు, ఆయన ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది. అదండి మాట్లాడదు, ఆయన అడ్డమైన వాళ్ళతోటి మాట్లాడరు. ఆయన ముందు ఎవరు నిలబడరు, మోకాళ్ళ మీద కూర్చుని మాట్లాడతారు. మీరు మోకాళ్ళ మీద కూర్చుని మాట్లాడండి, లేచి ఈల వేయండి. సమాధానంగా ఆయన లోపల నుంచి ఈల వేస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేకపోతే ఐ కాంట్ హెల్ప్ ఇట్. పెద్దలు
మిమ్మల్ని చూసే భాగ్యం కలగకపోయినా మీతో మాట్లాడే అదృష్టం కలిగింది. సంతోషం. మా అమ్మాయిని మీ మనవడికిచ్చి పెళ్లి చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. ఈల రాదు. డబ్బుతో ఏమన్నా చేయగలన్నారు? ఈల మాత్రం రా. డబ్బుతో చేయలేని పనులు కూడా కొన్ని ఉన్నాయని మీరు ఒప్పుకుంటే మీ తరఫున నేను ఈల వేస్తాను. మాట్లాడిన వెంటనే ఈల వేయకపోతే మా రాత కోపం వస్తుంది. ఒప్పుకున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, పెళ్లికొచ్చిన పెద్దలారా, మీ చేతులు ఉన్న అక్షంతలను వృధా చేయకండి, అలాగే ఉంచండి. పంతులు గారు, మంత్రాలాపండి. ఇంతవరకు జరిగిన పెళ్లి తతంగం చాలు, మిగతా తతంగం జరగవలసిన చోటు వేరే ఉంది, ముందు వరుసలో కూర్చోవలసిన మనుషులు వేరే ఉన్నారు. ఏంటలుడు గారు, ఏంటి పేరు మాట్లాడేది? వాట్ హ్యాపెండ్? అవును మామగారు, తతంగమే ఇక్కడ కానీ తాళి కట్టాల్సింది మాత్రం గోపాలపురంలో. గోపాలపురంలోనా? ఆ ఊరికి మీకు సంబంధం ఏమిటి? మీ పెద్దలెవరు ఆ ఊళ్ళో ఉన్నట్టు మాకెప్పుడు చెప్పలేదే. ఎందుకు లేరు? అక్కడ పెద్దలే ఇక్కడ ఉన్నారు. తాతయ్య రా, రా తాతయ్య. ఇతను ఇక్కడ ఎందుకున్నాడు మీకు ఎలా తెలుసు? తెలియకపోవడం ఏంటి? ఈయన నాకు బాగా తెలుసు. ఎలా తెలుసు? ఈయన నా తాత. ఎలా? నేనే ఇతని మనవణ్ణి కనుక. ఆ రోజు పల్లెటూళ్ళలో 10 మంది ముందు చీకొట్టబడిన ఈ కిస్తయ్య పట్నం అరుగు రంగుల పూతలతో ఇంత గొప్పగా ఎలా మారిపోయాడని ఆశ్చర్యపోతున్నావా? ఇప్పటికైనా తెలుసుకోండి, రంగుల మధ్య బతికేది మీరు, రక్తపాశాలు గుర్తించి బతికేది మేము. రూపా, ఆ రోజు మమ్మల్ని అవమానించావు. ఈ రోజు నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేయగలను. ఆ రోజు నువ్వు చీ అన్నా నేను మగాణ్ణి, ఈ రోజు నేను కాదంటే ఎన్ని కోట్లు నన్ను వాడతానివి, అది మాత్రం మర్చిపోకు. ఏమిటి నాటకం, ఏమిటి మోసం? నాటకాలు మోసాలు మీకే చెల్లింది, అది మాకు చేత కాదు. రూపా, ఇప్పటికైనా మంచేదో చెడేదో తెలుసుకుని మీరంతా కలిసి మా ఊరు వస్తే మా అమ్మా నాన్నల ముందు ఊరు వాళ్ళ మధ్య ఈ పెళ్లి జరుగుతుంది. వేయ్ కృష్ణయ్య. తాత నువ్వు ఊరుకో. ఇంతమంది సమక్షంలో నీ నిర్ణయాన్ని నీ ముందే కట్టి వెళ్తున్నాను, నా రక్తంతో తడిపి మరీ వెళ్తున్నాను. ఈ తాళితోనూ మా ఊరు రావాలి. మన పెళ్ళంటూ జరిగితే ఈ తాళితోనే జరగాలి. ఈ తాళి చేయి జార్చుకున్నావు, నేను నీ చేయి జారినట్టే. గుర్తుంచుకో. ఏమిట్రా, ఏమిట్రా నీకు పొక్కరు పోతున్నావు? అంతమందిలోనూ పెళ్ళాడికేసి వస్తావా? అది మనకు అదరో లేదు కదయ్యా. మీరెవరు మాట్లాడకండి, ఇది నా సొంత నిర్ణయం. ఓరు ముగిరా యాదవా, 4 రంగు సొక్కలు తొడుక్కోగానే సొంత నిర్ణయాల దాకా వచ్చావా? ఆడుకుతుని 10 మందిలో అలా చేస్తే ఏమైపోతుంది? చాలా అన్యాయమగు. చూసారా మీరు చేసే నిర్వాహకం ఎంతవరకు వచ్చిందో? చూడండి, మీరెవరో ఈ విషయంలో జోక్యం చేసుకోకండి, దాని తిక్క నేను కుదురుస్తాను. ఆ రోజు ఆ అమ్మాయి చేసిన దానికంటే ఇప్పుడు నువ్వు చేసింది ఎంత కూర? నాకు తెలుసు,
నువ్వేం చెప్పక్కర్లేదు. ఏమిటో నీకు తెలిసింది? తాత నాకు తెలుసు, మాట్లాడకుండా ఉంటే మర్యాద తగ్గుతుంది. నేనెప్పుడు నీ అడుగు జాడలోనే నడిచాను, నీ మాటే పలికాను. నేనే పని చేసినా నా తాత తలెత్తుకునేలాగా చేశాను. నేను ఇంత చేస్తే నువ్వు నన్ను కొట్టావు. ఆ పిల్లని నేను ఇష్టపడ్డాను, ఇప్పటికీ ఇష్టపడుతున్నాను. నీ తర్వాత ఈ ప్రపంచంలో నేను అభిమానించే మనిషి రూపే. నేను చేసిన ప్రయత్నం ఆ అమ్మాయి నన్ను ఇష్టపడేలా చేసుకోవాలనే కానీ బలవంతంగా తలవంచాలని కాదు. మీరందరూ అది నేను ప్రేమించిందనుకున్నారు, సంబరపడ్డారు, కానీ ఒక్కటి మాత్రం మర్చిపోయారు. అది ప్రేమించి నీ అబద్ధ పరుషుని కానీ నీ మనవణ్ణి కాదాత. అందుకే నాకు తాడి కట్టబుద్ధి కాలేదు. నన్ను నన్నుగా అది ఒప్పుకోవాలని నిర్ణయం దానికే వదిలేశాను. తాళి కట్టాక నిజం తెలిస్తే ఇష్టం లేని ఆడపిల్ల అభిమానంతో ఊరేసుకుని చస్తుంది. దాని తల ఉంచి పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ దాని తలరాత మార్చాలనుకోలేదు. తాత దాని మనసు మారి మన ఊరొస్తే ఈ పెళ్లి జరుగుతుంది, లేకపోతే అసలు నాకు పెళ్ళే వద్దు. నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నా తాతకు మాత్రం చెడ్డ పేరు రాకూడదు. ఇప్పుడు చెప్పు తాత, నేను చేసిన తప్ప? నీ తప్పేముందరా, ఆ పిల్లని గురించి మా పెద్దరికం ఆలోచించినంత లోతుగా నువ్వు ఆలోచించావు. నిన్ను కాదనటం దాని దురదృష్టాంతో మనకు పంతమే ఉందరా? దానికంటే గొప్ప పిల్లని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తానరా.